ఇంతకాల ఎస్పీ నూతనంగా వచ్చిన విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల ప్రకారంగా చిత్తూరు రైల్వే పోలీస్ స్టేషన్ సంబంధపడిన క్రైమ్ నంబర్ 48/2011లో పోయిన నెల జూన్ 11వ తారీఖున పాకాల్లో కోయంబత్తూర్ నుంచి ముకుంద రాజను అతని సోదరుడు అనంత రాజన్ వీరు జయంతి ఎక్స్ప్రెస్లో కోయంబత్తూరు నుంచి ఎర్రగుంట రైల్వే స్టేషన్కి బంగారు వ్యాపారం నిమిత్తం వారి వద్ద 1080 గ్రాములు బంగారు తీసుకునే రైలు వస్తుండగా దీన్ని అతని వద్ద నుంచి దొంగిలించాలని ఒక ప్లాన్ ప్రకారంగా ప్రొద్దుటూరు చెందిన బంగారు నగల వ్యాపారి నక్క రాజశేఖర్ అతని అనుచరులు పుల్లారెడ్డి రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ ఆర్మీ కేసీ సెలవు పైన వచ్చాడు. అతని స్నేహితుడు ప్రింటింగ్ ప్రెస్లో ప్రసాద్ వీరి ముగ్గురు ఒక ప్లాన్ ప్రకారంగా అదే కంపార్ట్మెంట్ ఏసీలో పోలీస్ యూనిఫామ్లో ఇద్దరు పుల్లారెడ్డి అతని స్నేహితుడు ప్రసాద్ పాకాల రైల్వే స్టేషన్ రాగానే పోయిన 11వ తారీఖు జూన్లో అతనికి పోలీసులను చెప్పి రైల్లోంచి దించుకొని రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఆటోలో అతను అక్కడ రోడ్డు మీద వదిలేసి ఆ నగలు తీసుకొని పారిపోతారు అన్నమాట. పారిపోయేసి వాళ్ళు ఒక పాకాల గుట్ట పైన ఆ యూనిఫామ్ విండి మూటలో కట్టేసి గుడ్డలో పడేసి నగలెత్తి చోట దాచిపెట్టేసి ఉంటారు. ఈరోజు రేణిగుంట ఇన్స్పెక్టర్ అయిన అశోక్ బాబు, అశోక్ కుమార్ మరియు సిబ్బంది అనీలు, ప్రవీణ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ సిబ్బంది ఇన్స్పెక్టర్ చిత్తూరు, ఎస్ఐ పాకాల ఆర్పిఎఫ్, పీసీ నాగరాజు, ఏఎస్ఐ కోటేశ్వరరావు సిబ్బంది మరియు రేణిగుంట సిబ్బంది అంతా వాళ్ళకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పాకాల రైల్వే స్టేషన్లో 12 గంటలకు ఈ ముగ్గురిని అచ్చట అరెస్ట్ చేసి విచారించగా గత నెల 11వ తారీఖు చేసిన నేరం ఒప్పుదల ఒప్పుకున్నారు. ఇవి ఎక్కడ దాచిపెట్టారని వారిగా అడవిలో తీసుకుపోయాక అక్కడ గుట్ట పైన ఒక చెట్టు కింద ఈ నగలన్నీ ప్లాస్టిక్ కవర్ గుడ్డలో పెట్టి పాతిపెట్టినారు. అలాగే వాళ్ళు ధరించిన యూనిఫాము, ఎస్ఐ డ్రెస్సు, ఒక బ్యాగ్లో ఆ నీళ్ళలో ఒక కుంటలో వేసేసినారు. ఆ కుంటలో దిగి పోలీస్ సిబ్బంది వాటి బయట దిగిన స్టార్ సంబంధించిన యూనిఫాము, పోలీస్ ల్యాటి అన్నీ లభించాయి. వీళ్ళందరినీ అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో అరెస్ట్ చేసి ఇవన్నీ నగలన్నీ సీజ్ చేసి రేణిగుంట పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ఈ సంబంధం పైన కేసుల సంబంధం కావడం వీళ్ళని అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టు పంపడం జరుగుతుంది. ఈ కేసులో మొత్తం విలువ వచ్చి 21,90,000 బంగారు కాస్ట్, వెయిట్ వచ్చి 1080 గ్రాములు. కంప్లైంట్ మొత్తం ఎంత పోయిందో అది టోటల్ అమౌంట్, టోటల్ ప్రాపర్టీ రికవర్ అయింది. ఈ రికవరీ పార్ట్లో బాగా కష్టపడి పనిచేసిన అశోక్ కుమారు, మరి ఎస్ఐ ప్రవీణ్, అనిలు, ఆర్పి సిబ్బందికి అభినందిస్తూ వీరికి రివార్డ్స్ అవన్నీ ఇవ్వాల్సిన గుంతకలేసుకుని సార్కి సిఫార్సు చేసి పంపడం జరిగింది.